దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరి కొరకు దినదినము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ ప్రభు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాటను మేము ముందుంచుతూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ప్రియులారా, ఒకానొక సమయంలో బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు యోధాదేశం మీదకి దండెత్తి వచ్చి యోధాదేశాన్ని జయించి చాలామంది యోధా ప్రజలను బబులోను చెరలోనికి కొనిపోయాడు. ఆ యుద్ధానికి యెరూషలేము పట్టణం మీదకి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణంలో మందిరాన్ని నాశనం చేశాడు. అలాగే యెరూషలేము పట్టణపు గోడలను కూల్చివేశాడు, వాటి గుమ్మాలను కాల్చివేశాడు. అలాగూ యెరూషలేము పట్టణము 70 సంవత్సరాలు ఆ శిథిలాల్లోనే ఉంది. ఆ 70 సంవత్సరాలు యోధావారు చెరకొనిపోబడిన వారు బబులోను చెరలో ఉన్నారు. అలాంటి సమయంలో నెహెమ్యా బబులోను దేశంలో రాజకోటలో రాజుకు గిన్నెనందించేవాడుగా ఉండి అక్కడ యెరూషలేము యొక్క దుస్థితిని గురించి తెలుసుకున్నాడు. యెరూషలేము దుస్థితిని గురించి తెలుసుకుని నెహెమ్యా తనకు తానుగా ఆ యెరూషలేము గోడలు కట్టడానికి, దాని గుమ్మాలు నిలవబెట్టడానికి పూనుకొని అక్కడి నుంచి రాజు అనుమతిని పొంది ఈ యోధాదేశానికి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఆ యెరూషలేము పట్టణం వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్నంతటినీ ఒకసారి తిరిగి చూసి ఆ పట్టణపు గోడలు గురించి, ఆ పట్టణంలో ఎక్కడెక్కడ గుమ్మాలు కాల్చబడ్డాయి వాటన్నిటిని గురించి పూర్తి అవగాహన చేసుకునేటట్లుగా ఆ వాటన్నిటిని పరిశీలన చేసుకుని ఆ తరువాత ఆ గోడలు కట్టడానికి, ఆ గుమ్మాలు నిలవబెట్టడానికి చాలామందిని అక్కడ సమకూర్చి ఆ పని చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆదేశములో ఉన్న 3 వ్యక్తులు, తోబియా, సన్బలుటు, అలాగే గెషెము అనే 3 వ్యక్తులు నెహెమ్యాకు, నెహెమ్యాతో ఉన్న సహచరులకు వ్యతిరేకంగా తిరిగి ఆ గోడలను కట్టకుండా వారిని ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు. గమనించాలి, వాళ్ళు చేసిన ప్రయత్నం చిన్న ప్రయత్నం కాదు. ఈ ప్రజలను తృణీకరించడం జరిగింది. నెహెమ్యాను, నెహెమ్యా అనుచరులను తృణీకరించడం జరిగింది. అలాగే వాళ్ళు చేయబోయే పనిని హేళన చేశారు. మీరు ఇంత పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారములను కట్టగలరా అని హేళన చేశారు. అలాగే వారి మీద రాజుకు విరోధముగా నిందమోపారు. ఈ పని చేసి మీరు యెరూషలేము పట్టణంలో ఉన్న రాజుకు విరోధముగా తిరుగుబాటు చేస్తున్నారు అనే నిందను లేపారు. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా పెద్ద వ్యతిరేకత నెహెమ్యాకు, ఆయన అనుచరులకు. అలాంటి వ్యతిరేకతలో నిలవబడి గోడ కట్టడం ఒక పెద్ద పని, చాలా వారు వారికి వారుగా చేయలేని పని అది. అలాగే ఆ ప్రయత్నమే చాలా పెద్ద ప్రయత్నం. అయినప్పటికీ కూడా దేవుని యందు బలము తెచ్చుకుని ఆ పని చేయడానికి పూనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పని చేయడానికి ఆటంకం కలిగింది, వ్యతిరేకం ఏర్పడింది. అక్కడ గమనించాలి, చాలా భయపెడుతున్నారు నెహెమ్యాను, నెహెమ్యా అనుచరులను. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఆ సమయాల్లో జరుగుతాయి. నెహెమ్యా ఉద్దేశించిన ఉద్దేశం మంచిది, ఆయన తలపెట్టిన పని మంచిది, ఆయన ఆలోచన మంచిది, అన్నీ మంచివే. కానీ ఆ మంచివన్నీ చేయడానికి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఆయా సమయాల్లో కొన్నిసార్లు మనం చాలా మంచి పనులు, ఇతరులకు ఉపకారం చేసే పనులు, ఇతరులకు మంచి జరిగే పనులు, ఆశీర్వాదకరమైన పనులు, దేవునికి మహిమకరమైన పనులు చేయడానికి పూనుకున్నప్పుడు చాలాసార్లు తృణీకారం ఎదురవుతుంది, వ్యతిరేకత ఎదురవుతుంది.
హేళన ఎదురవుతుంది. అలాంటి స్థితిలో నెహెమ్యా నిలవబడ్డాడు. అలాంటి స్థితిలో ఆయా సమయాల్లో మనం కూడా నిలవబడచ్చు. అలాంటి సమయంలో నెహెమ్యా అంటున్న మాటలు, ఆకాశమందు నివసిస్తున్న దేవుడు మాకు అండగా బలమిచ్చి బలమునిచ్చి ఆయనే మా యత్నమును సఫలపరచునని నెహెమ్యా దృఢ నిశ్చయత అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఇది నాని ప్రియులరా, మన ప్రయత్నాల్లో ప్రతికూలత ఎలాంటి బలమైందన్న కావచ్చు, ఎంత హేళనైనా ఎదురు కావచ్చు, ఎంత వ్యతిరేకత అయినా ఎదురు కావచ్చు, ఎలాంటి ఆటంకాలు ఎలాంటి అడ్డుబండలైనా మన ముందు నిలబడచ్చు, వాటన్నిటి మధ్య దేవుని వైపు చూస్తూ ఈ ఆటంకాలన్నిటికంటే, ఈ వ్యతిరేకత అంతటికంటే, ఈ ప్రతికూలత అంతటికంటే, ఈ హేళన అంతటికంటే కూడా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఈ కార్యము చేయుటకు సమర్థుడు, అలాగే నేను ఈ కార్యం చేయడానికి నాకు ఆయన బలమును ఇవ్వగలడు అనే ధైర్యంతో ఆకాశమందు నివాసము చేయుచున్న మా దేవుడు ఈ కార్యమును ఈ యత్నమును సఫలము చేయుననే నిశ్చయత మనం వ్యక్తపరచాలి. ప్రియులరా, అక్కడ నెహెమ్యా అలాంటి ఆలోచన అలాంటి నిశ్చయత వ్యక్తపరిచి ఆ ఆలోచన వ్యక్తపరచడం కేవలం నెహెమ్యాకు బలమునిచ్చేది మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఆయన సమకూర్చిన ఆ సహాయకులకి అందరికీ, ఆ సహచరులకి అందరికీ గొప్ప బలం. మా దేవుడే మా యత్నమును సఫలము చేయను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవే ప్రయత్నంలో ఉన్నా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఒకవేళ ఏ మంచి పని చేయాలని పూనుకున్నా, అలాంటి స్థితిలో హేళన, వ్యతిరేకత, ఆటంకాలు ఇంకా ఏమేవో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, కొన్నిసార్లు కుటుంబాల్లో మంచి కార్యం చేయడానికి తలపెట్టవచ్చు, ఆటంకాలు ఎదురవచ్చు, లేక సంఘంలో మంచి కార్యం చేయాలని తలపెట్టచ్చు, ఆటంకాలు హేళన ఎదురవచ్చు. అలాంటి స్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీ కార్యమును నీ ప్రయత్నమును సఫలము చేయు దేవుడు. నెహెమ్యా పూనుకున్నాడు. ఆ సహచరులను కూడా ఉన్న వారిని బలపరిచాడు. బలపరిచి మనము కట్టుటకు పూనుకొందము రండి అని ఆహ్వానం ఒకరితో ఒకరు ఆ మాటలు పలుకుని, ఆ మాటల ద్వారా పురికొల్పు పొందుకుని ఒకరినొకరు పురికొల్పుకున్నారు. ఈ దినాన్ని ఒకవేళ నువ్వు నిరుత్సాహంతో, ఒకవేళ వ్యతిరేకతలో కొట్టుమిట్లాడుతున్న స్థితిలో, ఏమీ తోచని స్థితిలో ఉంటే నిన్ను నీవే బలపరుచుకోవాలి. నా దేవుడు నా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడని. ఒకవేళ ఒక టీంగా మీరు పనిచేస్తుంటే ఒకరినొకరు పురికొల్పుకోవాలి ఏమనంటే దేవుడు మన ప్రయత్నాన్ని సఫలం చేస్తాడని. అలాగూ పురికొల్పుకుని, ఒకరినొకరు పురికొల్పుకుని, నీవులో నీవు పురికొల్పుకుని, నీ దేవుడు ఏ ఆటంకం వచ్చినా ఆటంకం అంతటికంటే బలమైన వాడు. ఆటంకాలను సైతము నిన్ను దాటింప చేయడానికి ఆయన బలమైన దేవుడు. ఆ నిశ్చయతతో నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. అలాగే నీ కార్యాన్ని సఫలపరిచి నిన్ను కృతార్థుడుగా చేసి అందరికంటే మిన్నగా యోగ్యమైన స్థితిలో ఉంచుతాడు. అలాంటి సహాయము దేవుని వలన నువ్వు పొందుకోగలిగేటట్లుగా అలాంటి విశ్వాస నిశ్చయత, నా దేవుడు నా ప్రయత్నమును సఫలము చేయననే విశ్వాస నిశ్చయత పొందుకుని దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. అట్టి సఫలత నీ జీవితంలో నీవు అనుభవించదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన మా తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు ఈ మాటల ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మా జీవితాల్లో మా భవిష్యత్తు కొరకు మేము చేసే ప్రయత్నాలు, మా కుటుంబాల్లో మా కుటుంబాల కొరకు చేసే ప్రయత్నాలు, మా బిడ్డల కోసం చేసే ప్రయత్నాలు, లేక ఇంక దేని కోసమైనా చేసే ప్రయత్నాల్లో చాలాసార్లు ఆటంకాలు, చాలాసార్లు హేళన, చాలాసార్లు ప్రతికూలతలు ఎదురవుతున్నాయి ప్రభువా. అలాంటి స్థితిలో ప్రభువా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీవు గొప్ప దేవుడవు, నా ప్రయత్నాలను తప్పక సఫలము చేయు దేవుడు అని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాలను మా ప్రయత్నాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. తప్పక సఫలము చేసి అలాంటి సఫలతతో మమ్మల్ని అందరినీ కృతార్థులు చేయమని ప్రార్థన చేస్తూ ఈ విన్నవారందరినీ ఆశీర్వదించమని, ఏ ఆటంకాలు ఉన్నా ఆటంకాలన్నింటినీ దాటగలిగే శక్తిని ఆ విన్నవారందరికీ దాయిచేయమని, అలాంటి శక్తివంతులుగా చేసి కృతార్థులుగా చేసి నిన్ను మహిమపరిచే స్థితిని వారికి దాయిచేయమని యేసునామమున అతిమిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. God bless you friends. Have a wonderful day.